వెల్కమ్ బ్యాక్. మనం చూస్తున్నాం నిధుల సంబంధించిన విషయం కావచ్చు లేదా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న దాంట్లో కూడా మామూలుగా ఏదైతే సప్లాన్ కావచ్చు లేదా ఆయా వర్గాలకు కేటాయించినటువంటి నిధుల్లో కోత పడుతోంది అనేటువంటి వాదన. మంత్రి గారు ఏం చెప్తారు దీనికి? ఒక క్లారిటీ ఇస్తే బాగుంటుంది ఈ డౌట్స్ పైన లేదంటే ఈ ప్రశ్నల పైన అనేటువంటిది ప్రతిపక్షాల నుంచి వస్తున్నటువంటి ప్రశ్న. ముందుగా పట్టాభి గారు మీకు గుడ్ మార్నింగ్ సార్. నేను చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను పట్టాభి గారితో ఎప్పుడైనా మనం ముఖాముఖి మాట్లాడాలి అని నేను చాలా సందర్భాల్లో అనుకున్నాను. పట్టాభి గారు ఎప్పుడు మాట్లాడేప్పుడు కూడా చక్కగా మంచి డేటా ఒక మంచి సబ్జెక్ట్ పట్టుకొని నాలుగు పేపర్లు పట్టుకొని దుమ్ము దులిపేసే విధంగా చాలా గట్టిగా నాలాంటి వాడు భయపడిపోయే విధంగా ఆయన మాట్లాడతారు. సో ముందుగా నేను పట్టాభి గారికి ఒక నేను చిన్న డేటా చెప్పాలనుకుంటున్నాను. పట్టాభి గారు ఇది మీరు కొద్దిగా రాసుకోవాలి. ఇది మీరు పట్టాభి గారు వైఎస్ఆర్ చేయూత అన్నటువంటి పథకంలో సుమారుగా మేము 22 లక్షల మంది బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకి సార్ 22 లక్షల మందికి రాసుకోండి చెప్పండి బడ్జెట్ 4,687 కోట్లు రాసుకోండి సార్. 4,687 కోట్లు వైఎస్ఆర్ చేయూత్కి 1 ఇయర్కి ఇస్తున్నామండి. 1 ఇయర్కి ఇది 4 సంవత్సరాలు కలిపితే 17,000 కోట్లు అండి. మరి అలాగే వైఎస్ఆర్ ఆసరా ఇంకొక స్కీమ్ ఉంది సార్, ఇది నెక్స్ట్ మంత్ లాంచ్ చేస్తున్నాం. దానికోసం సుమారుగా పెర్ ఇయర్ 6,000 to 7,000+ crores అంటే చేయూత ప్లస్ ఆసరా కలిపితే 11,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి. 4 సంవత్సరాలు కలిపితే మొత్తంగా 44,000 కోట్ల రూపాయలు మహిళల సంక్షేమం కోసం, దిస్ ఇస్ ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ లేడీస్ బీసీ ఎస్సీ ఎస్టీ అండ్ మైనారిటీస్. ఇది మీరు డేటా రాసుకుంటే ఇప్పుడు మీరు ఇందాక ఆదరణ అని ఒక పెద్ద పథకం పెట్టాము అని చెప్పారు సార్. మీరు చాలా సంతోషం పేదరికంపై గెలుపు అని నేను అనుకోండి మీరు అనుకుంటే దాని క్యాప్షన్ కూడా ఇచ్చారు సార్. మీరు ఆ పేదరికంపై గెలుపు అన్నటువంటి పథకానికి మీరు చేసినటువంటి కేటాయింపులు 750 కోట్లు అండి. 750 కోట్లు మీరు కేటాయించి మీ టార్గెట్ బెనిఫిషరీస్ ఆ రోజుకి 4 లక్షల మంది అండి, 4,02,000 మందికి ఇవ్వాలన్నటువంటిది మీరు టార్గెట్ గా పెట్టుకున్నారు. మీకు వచ్చినటువంటి టోటల్ అప్లికేషన్స్ 5 లక్షల అప్లికేషన్లు మీకు వచ్చేయండి. అందులో ఎంతమందికి ఇచ్చారు అన్నటువంటి డేటా ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం దగ్గర లేదండి. దాన్ని పక్కన పెడితే ఈ ఆదరణ 2 స్కీమ్లో 3 స్లాబ్స్ ఉన్నాయి. 30,000 రూపాయలు ఒక స్లాబ్, ఇంకొకటి ఏమో 20,000 రూపాయలు ఇంకొక స్లాబ్, 10,000 రూపాయలు ఇంకొక స్లాబ్. ఈ 30,000, 20,000, 10,000 స్లాబ్లకు కూడా 70% మీరు సబ్సిడీ ఇచ్చారు, 20% లోను, 10% బెనిఫిషరీ కంట్రిబ్యూషన్. ఇదండి మీరు పెట్టినటువంటి స్కీము. సో ఈ స్కీమ్లో మీ టార్గెటే 4 లక్షల మంది అయితే ఇందులో మీరు 70% సబ్సిడీ ఇస్తే ఒక 30,000 కానీ 20,000 కానీ 10,000 కానీ ఇస్తే ఎంతమందికి బెనిఫిట్ వచ్చిండుంటుంది, ఎంత చొప్పున వచ్చిండుంటుంది? మోర్ ఓవర్ లాస్ట్ గవర్నమెంట్లో ఆదరణ 2 అని ఒకే ఒకసారి మీరు ఇంప్లిమెంట్ చేశారు. అది గుర్తుపెట్టుకోండి. మీరు అలకేట్ చేసిన బడ్జెట్ 450 కోట్లు అండి. మీ మీద ఆ రోజు పడినటువంటి భారం ఇంచుమించుగా 214 కోట్లు ఆల్మోస్ట్ మీ మీద ఎడిషనల్ భారం పడింది. ఎక్కడ 4,687 కోట్లు అండి, ఎక్కడ 750 కోట్లు అండి బడ్జెట్ అలొకేషన్? 4 సంవత్సరాలు ఇస్తున్నామంటే 11,000 కోట్లు అండి. ఒక 4 సంవత్సరాలు కలిపితే ఒక్క చేయూతకే సుమారుగా మనం 17,000 నుంచి 18,000 కోట్లు మనం ఇస్తున్నాం. మనం ఎక్కడైనా సంబంధం ఉందా పట్టాభి గారు మీరు చెప్పిన ఆదరణ 2 స్కీమ్కి చేయూతకి? దాన్ని పక్కన పెడితే మీరు ఇందాక ఒక మాట చెప్పారు ఎస్సీ ఎస్టీలకి మీరు ఏంటి ఖర్చు పెడుతున్నారు అని చెప్పి, ఎస్సీ ఎస్టీలకు లోన్లు ఏమైనా ఇస్తున్నారా అని చెప్పి మీరు అడిగారు. చాలా మంచి ప్రశ్న పట్టాభి గారు. 2019-20 సంవత్సరానికి గాను 2019-20 ఫైనాన్షియల్ ఇయర్ గాను ఓన్లీ ఫర్ ఎస్సీ వెల్ఫేర్ షెడ్యూల్డ్ క్యాస్ట్ వెల్ఫేర్ కోసం 15,735 కోట్ల రూపాయలు మనం స్పెండ్ చేస్తాం. అదే ఎస్టీల కోసం అయితే 5,177 కోట్ల రూపాయలు మనం స్పెండ్ చేస్తాం. బీసీ వెల్ఫేర్ కోసం అయితే 22,000 కోట్లకు పైగా మనం స్పెండ్ చేస్తాం. ఇది
దిస్ ఇస్ ది ఫ్యాక్ట్. మీరు నవ్వినా నవ్వకపోయినా దిస్ ఇస్ ది ఫ్యాక్ట్. లే లే చెప్తా, మీరు చెప్పండి. మీరు మాట్లాడండి సార్. మంత్రి గారు మొత్తం కూడా లెక్కలు వివరించారు, 8,000 కోట్ల రూపాయలు ఎవరెవరికి ఎంత లబ్ధి చేకూరుతుందో అనేది. ఆ లెక్కలు వాస్తవం కాదా? మీరు చెప్పిన లెక్కలు క్లియర్ గా కాదు. మంత్రి గారు ఏదో గబాలను నన్ను పెన్ను పేపర్ పట్టుకోమంటే నేను ఇంకేమైనా నాకేమైనా కొత్త లెక్కలు చెప్తారేమో అనుకున్నా. ఇవాళ పేపర్ లో ఉన్నటువంటి లెక్కలే ఆయన చెప్పారు. 23 లక్షల మందికి మేము ఇవాళ ఈ పథకం ద్వారా, చేయూత పథకం ద్వారా 1,000 కోట్లు ఇస్తున్నాం అని చెప్పి. దానిలో కొత్త ఏముందని మేము పొద్దున చదివిందే కదా అది. దానిలో దెర్ ఇస్ నథింగ్ న్యూ ఇన్ ఇట్. అది కరెక్ట్ కాదు. సమాధానం ఏది? అది కరెక్ట్ కాదు అనేది వాళ్ళు. ఇప్పుడు ఇప్పుడు వాళ్ళు అవును 18,500 లక్షలు ఇస్తే ఆయన చెప్పిన లెక్క వస్తుంది. అది ఎవరికైనా, అది ఎవరికైనా వస్తుంది. అది అదేం కొత్త లెక్క ఏం కాదు. రైట్. ఇవాళ కొత్త లెక్కలు నేను అడిగిన ప్రశ్నలకి లెక్కలేవి. మీరు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి మీరు 1,000 కోట్ల రూపాయలు దారి మళ్లించారా లేదా? ఒక జగనన్న జీవోలతో జీవోలు పంపిస్తా? ఒక నిమిషం శ్రీహరి గారు, మంత్రి గారికి నేను జీవో కాపీలు ఆ ట్రాన్స్ఫర్ 8,000 కోట్ల రూపాయలు ఎంత దారి మళ్లించారో ఆ వివరాలన్నీ పంపిస్తా. వాటికి ఇందాక కోటేశ్వరరావు అన్నట్టు దానికి వైట్ పేపర్ రిలీజ్ చేయమని చెప్పండి. అదే విధంగా ఈ 15 నెలల కాలంలో కమ్యూనిటీ హాల్స్ కి, గురుకుల పాఠశాలలకి, మిగతా అక్కడ వాళ్ళు ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి బిల్డింగ్స్ సంబంధించి కానివ్వండి, వీళ్ళు ఎంత ఖర్చు పెట్టారు, కమ్యూనిటీ హాల్స్ ఎన్ని కట్టారు, రోడ్లకు ఎంత ఖర్చు పెట్టారు, స్వయం ఉపాధి కింద ఎంత రుణాలు ఇచ్చారు, ఎంత మందికి రుణాలు అందించారు. ఇందాక మంత్రి గారు చెప్తున్నటువంటి లెక్క ఏంటో తెలుసా? నేను ఎందుకు నవ్వానో కూడా చెప్తా. 15,000 కోట్ల రూపాయలు 11,000 అని ఫిగర్స్ చెప్తా ఉన్నారు వాళ్ళ మొన్నది బడ్జెట్ స్పీచ్ లో. ఏముంది? వీళ్ళు ఇచ్చినటువంటి పథకాలన్నిటి టోటల్ పెన్షన్లు, పెళ్లి కానుకలు, విద్యా దీవెనలు, వసతి దీవెనలు, అవన్నీ కూడా ఎస్సీలకి బీసీలకి అన్ని డివైడ్ చేసి అవన్నీ టోటల్ చేసి కింద ఫిగర్ ఇస్తారండి. అది కాదు సార్, మీరు ఇచ్చినటువంటి పెన్షన్లు, పెళ్లి కానుకలు కలిపి మేము ఎస్సీలకి ఎస్టీలకి బీసీలకి మేము ఏదో చేసామంటే అది కరెక్ట్ లెక్క కాదండి. అందుకనే నేను నవ్వాను. నవ్వటానికి ఒక కారణం, మీరు అన్నట్లుగా పెళ్లి కానుకైనా, చేయూతైనా, విద్యా కానుకైనా, అవి ఆయా వర్గాలకే కదా వెళ్ళింది, కాదా వేరే వర్గాలకి? ఇవన్నీ అన్ని వర్గాలకి కలిపి ఇచ్చినటువంటి పథకాలండి. ప్రత్యేకించి ఇవాళ ఎస్టీలకి గతంలో ఏ ప్రభుత్వాలు కూడా ఇలా అన్ని వర్గాలకి ఇచ్చినటువంటి పథకాలని విడగొట్టి డివైడ్ చేసి ఇదిగో మేము ఎంత చేసామని ఎవరు ప్రజల్ని మాయ చేసే ప్రయత్నం చేయలేదు. కాబట్టి వాళ్ళు నేను ఒకటి అందుకనే సూటి గారు నేను అడిగినా, ఇందాక కోటేశ్వరరావు అడిగినా, వీ డిమాండ్ వైట్ పేపర్. మీరు వర్గాల వారీగా మీరు ఇప్పటివరకు చేసింది ఎంత, ఎందుకు దారి మళ్లించి, ఎందుకు చేతివాటం ప్రదర్శించి, ఎందుకు మోసం చేస్తా ఉన్నారు, ఆ లెక్కలు చెప్పండి మంత్రి గారు. ఇంకొకటి చివరిగా శ్రీహరి గారు, ఇవాళ మంత్రి గారు ఈజ్ ఎ డాక్టర్, ఈజ్ ఎ క్వాలిఫైడ్ డాక్టర్, మంచి వైద్యుడిగా కూడా ఆయన పేరు తెచ్చుకున్నారు. కాబట్టి ఇవాళ నేను ఈ అంశాన్ని ప్రస్తావించదలుచుకుంది. ఇవాళ ఇచ్చేటటువంటి 18,500 అవనివ్వండి లేదంటే ఏ నిధులైనా, ఇవాళ కరోనా వైద్యానికి సరిపోవట్లేదు, వైద్యానికి సరిపోవట్లేదు. ఇవాళ మంత్రి గారు జిల్లా లెక్కలే నేను చెప్తాను. ఆయన లెక్కలు నా దగ్గర ఎప్పుడు లెక్కలు ఉంటాయి సార్, నేను లెక్కలతోనే మాట్లాడతా. శ్రీకాకుళం జిల్లా పరిస్థితి చూస్తే ఇవాళ కరోనా ఎంత విజృంభిస్తుందో మీ జిల్లాలో ఒకసారి ఫిగర్స్ చెప్తున్నా వినండి మంత్రి గారు. గత వారం రోజుల్లో 3,321 కేసులు శ్రీకాకుళంలో, దానికి ముందు వారం 2,926 కేసులు. అదే విధంగా మరణాలు గత వారం రోజుల్లో 43 మంది మరణించారు. ఈ 2 రోజుల్లోనే మళ్ళీ అదనంగా ఇంకొక 15,144 అంటే 123, ఇంకో 15 మంది 2 రోజుల్లో. దానికి ముందు వారం శ్రీకాకుళం జిల్లాలో 23 మంది అయితే డబుల్ డెత్స్ డబుల్ అయినాయి. వీక్ బై వీక్ నేను డేటా కలెక్ట్ చేస్తా ఉన్నా. మీ శ్రీకాకుళం జిల్లాలో పరిస్థితి ఎంత దిగజారుతో ఉందో, గత వారం రోజుల్లోనే 3,300 కేసులు ఎందుకు నమోదయ్యాయి, ఇవాళకి మీరు విడుదల చేసినటువంటి డేటా ప్రకారం 144 మంది శ్రీకాకుళం కాదండి, నిధుల గురించి మాట్లాడుకుంటాం, నిధుల గురించి మాట్లాడుతా ఉన్నాం. మీరు ఇవాళ మీరు ఇచ్చినటువంటి నిధులు 2 ఇంజక్షన్లు కొనుక్కోవడానికి సరిపోవట్లేదు. మీరు ప్రజల ప్రాణాలని కాపాడటం మీద ఎంత శ్రద్ధ పెడతా ఉన్నారు, ఇవాళ ప్రజలు ఎన్ని కష్టాలు పడతా ఉన్నారు, మీరు ఇచ్చినటువంటి నిధులు ఏ మూలకి వస్తా ఉన్నాయి వాళ్ళకి? ఇవాళ వాళ్ళ వైద్యానికే సరిపోవట్లేదు. ఒక ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే కొన్ని లక్షలు ఖర్చు పెట్టాలి. ఈ ప్రభుత్వ ఆసుపత్రులన్నీ పూర్తిగా పడకేసినటువంటి పరిస్థితి, ప్రభుత్వ ఆసుపత్రుల సవాల్ని పీక్కు తింటా ఉన్నాయి వాళ్ళ కుక్కలో. ఇటువంటి పరిస్థితుల్లో ప్రజలకు మీరు ఏంటండి చేసింది? పటాబ్ గారు, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి, రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి, అప్పులు అన్ని లోటు కూడా తెలుసు, దేశంలో ఉన్నటువంటి పరిస్థితి కూడా తెలుసు. మీరు ఆ సంక్షేమానికి, కరోనాకి ముడి పెడితే ఏం చెప్పాలి మంత్రి గారు? మంత్రి గారు ఈజ్ ఎ డాక్టర్. ఆయన వాళ్ళ శ్రీకాకుళం జిల్లా నుంచి, ఒక వెనకబడినటువంటి జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఒక మంత్రి గారు, డాక్టర్ గారు, ఇవాళ కరోనా వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి
ఒక డాక్టర్ గా ఒక మంత్రిగా ఆయన జిల్లాలో దిగజారుతున్నటువంటి పరిస్థితిని గణాంకాలతో సహా మంత్రిగా దృష్టికి తీసుకొచ్చాను. పరిస్థితి చక్కదిద్దాల్సిన అవసరం ఉంది. ఒక డాక్టర్ గా స్పందిస్తారని నేను అడిగాను. రైట్ రైట్ మంత్రి గారు ఏం చెప్తారు ఇవాళ ఇచ్చే సంక్షేమం కరోనా వైద్యానికి చేసుకునే పరిస్థితి లేదు అనేటువంటిది వారి వాదన. రైట్ 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 అండి. ముందు కరోనా గురించి మాట్లాడడానికి ముందు బీసీ లోన్స్ గురించి నేను ఒకసారి పట్టాభి గారికి డీటెయిలింగ్ ఇస్తాను సార్. గత 5 సంవత్సరాలకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అండి. పట్టాభి గారు ఇది కూడా మీరు రాసుకోవాలండి. 2014-15 సంవత్సరానికి గాను గవర్నమెంట్ రిలీజ్ చేసినటువంటి బీసీ వెల్ఫేర్ లోన్స్ ఏదైతే ఉందో 70 కోట్లు రిలీజ్ చేస్తే 70 కోట్లు ఖర్చు పెట్టారు సార్. 2015-16 సంవత్సరంలో 190 కోట్లు రిలీజ్ చేస్తే 190 కోట్లు ఖర్చు పెట్టారు. అలాగే 2016-17లో 409 కోట్లు రిలీజ్ చేస్తే 409 కోట్లు కూడా ఖర్చు పెట్టారండి. మరి అలాగే 2017-18 గాను 500 కోట్లు బడ్జెట్ రిలీజ్ చేస్తే 498 కోట్లు ఖర్చు పెట్టారు. 2018-19 గాను 566 కోట్లు బడ్జెట్ కేటాయిస్తే 213 కోట్లు ఖర్చు పెట్టారు. మొత్తంగా కలిపితే ఈ 5 సంవత్సరాలకు గాను 1735 కోట్ల రూపాయలు మీరు కేటాయిస్తే 1380 కోట్ల రూపాయలు మీరు ఖర్చు పెట్టారు. ఈ పట్టాభి గారి మాటలు వింటే మనకు ఎలా అనిపిస్తుంది అంటే కేవలం ఈ బీసీ కార్పొరేషన్ లోన్ వల్ల ఈ 5 సంవత్సరాలు బీసీలందరూ బతికి బట్టగట్టినట్టు ఏదో లక్షలాది మందికి కోట్లాది మందికి వీళ్ళు లోన్లు ఇచ్చేటట్టు. మీరు ఒక్కసారి పట్టాభి గారు నాతో పాటు రండి, ఏదైనా ఒక గ్రామంకి వెళ్దాం. ఏదైనా ఒక గ్రామంలో ఎంత మందికి మీరు బీసీ లోన్లు ఇచ్చారు? మీరు ఒక్క 10 మందికి ఒక గ్రామాన్ని మీరు చూపించండి. నేను రాజకీయాల నుంచి వైదొలుతాను. కేవలం ఆగిపోయారు ఎందుకు మంత్రి గారు? ఆపండి పట్టాభి గారు, ఆపండి, వినండి, చెప్పండి. ఎవరైనా కన్విన్స్ అయితే నేను రాజకీయాల నుంచి వైదొలుతాను. 1920 లెక్కలు చెప్పండి. బడ్జెట్ ఏంటండి మీరు మాట్లాడుతున్న మాటలు ఏంటండి? పట్టాభి గారు దీన్ని పక్కన పెడతాం. కరోనా గురించి మాట్లాడుతున్నారు మీరు. పట్టాభి గారు రాసుకుంటారు, ఆయన డాక్టర్ అండ్ ఈ గవర్నమెంట్ అత్యంత నిష్ణాతులైనటువంటి డాక్టర్ల సలహాల మీదకి కరోనా కట్టడి కోసం చర్యలు తీసుకుంటుంది. వినండి పట్టాభి గారు, ఒక్క రోజుకి పరీక్షల కోసం 6 కోట్లు ఖర్చు పెడుతున్నటువంటి వన్ అండ్ ఓన్లీ స్టేట్ ఇన్ ఇండియాలో ఏదైనా ఉందంటే ఆంధ్రప్రదేశ్ అండి, గుర్తు పెట్టుకోండి. మీ పరీక్షల బోగస్ అని కేంద్ర ప్రభుత్వం చెప్పింది. ఆగస్టు 4న కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన డేటా చూడండి. ఆగస్టు 4కి ఏపీలో 13,50,000 టెస్టులు జరిగాయని కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తే అదే రోజులో మీ హెల్త్ బులెటిన్ లో 21.5 లక్షలు చూపించారు. 8 లక్షల బోగస్ అని కేంద్ర ప్రభుత్వం చెప్తే ఇంకా మీరు టెస్టుల గురించి మాట్లాడతారేంటి సార్? మీరు వెళ్ళి కేంద్ర ప్రభుత్వం డేటా చూడండి. రైట్, గో అండ్ వాచ్ మినిస్టర్ ఆఫ్ హెల్త్ డేటా. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిలీజ్డ్ ఆన్ ఆగస్ట్ 4. పట్టాభి గారు, గవర్నమెంట్ ఇస్ నాట్ ఎక్నాలెడ్జింగ్. ఎవరు మోసం చేస్తారు సార్? రెండు విషయాలు మీరు తెలుసుకోవాలి పట్టాభి గారు. నేను డాక్టర్ కూడా చెప్తున్నాను మీకు, మోర్ నెంబర్ ఆఫ్ కేసెస్ అన్నటువంటిది రెండు రకాలుగా మనం చూస్తాం సార్. హయ్యర్ ఇన్సిడెన్స్ అంటాం, హయ్యర్ డిటెక్షన్ రేట్ అని అంటాం. హయ్యర్ డిటెక్షన్ రేట్ అంటే ఏంటంటే దాని అర్థం కమ్యూనిటీలో మోర్ నెంబర్ ఆఫ్ టెస్టులు చేసినప్పుడు ఆటోమేటికల్లీ వీ విల్ డిటెక్ట్ మోర్ నెంబర్ ఆఫ్ కేసెస్, దట్ ఈస్ మోర్ డిటెక్షన్ రేట్. మోర్ ఇన్సిడెన్స్ అంటే ఏంటంటే పర్ 100 పేషెంట్స్ మనం తీసుకుంటే, లేకపోతే 100 or 1000 జనరల్ పబ్లిక్ తీసుకుంటే అందులో ఎంత మందికి జబ్బు వచ్చింది అన్నటువంటిది ఇన్సిడెన్స్ రేట్. ముందు మీరు ఈ రెండింటికి డిఫరెన్స్ తెలుసుకోవాలి. నేను ఒక డాక్టర్ తో మాట్లాడుతున్నాను అనుకుంటున్నాను డాక్టర్ గారు. ఇవాళ రాష్ట్రంలో మీరు ఒక డాక్టర్ గా సమాధానం చెప్పండి, ఇవాళ రాష్ట్రంలో గోల్డ్ స్టాండర్డ్ టెస్ట్ అయినటువంటి ఆర్టీపీసీఆర్ టెస్ట్లు చేసేటటువంటి ల్యాబొరేటరీలు ఎన్నున్నాయండి? ఓన్లీ 22. ఐసీఎంఆర్ వాళ్ళు సర్టిఫై చేసిన గోల్డ్ స్టాండర్డ్ టెస్ట్ చేసే ఆర్టీపీసీఆర్ ల్యాబొరేటరీస్ లోయెస్ట్.
కోటేశ్వరరావు గారు, కోటేశ్వరరావు గారు సంక్షేమం అనేది ప్రస్తుతం పరిస్థితుల్లో మెడికల్ నాలెడ్జ్ నిజంగా మీకు లేదు, నాకు నవ్వుస్తుంది. ఐసీఎంఆర్ సర్టిఫై చేసినటువంటి టెస్ట్లే ఈ రాష్ట్రమే కాదు ఏ రాష్ట్రమైనా చేస్తారు, గుర్తుపెట్టుకోండి. ఐసీఎంఆర్ గోల్డ్ స్టాండర్డ్ టెస్ట్ కరోనా విషయంలో. ఏదైతే సబ్జెక్ట్ అంతా వెళ్తోంది, ఒక్క మాట నన్ను ఫినిష్ చేయనివ్వండి. ఫర్ ఎవ్రీ 100 టెస్ట్ మహారాష్ట్ర గాని తమిళనాడు గాని తెలంగాణ గాని ప్రతి 100 టెస్ట్లకి ఏంటంటే 14 నుంచి 15 పాజిటివ్ వస్తుంటే, ఇదే ఆంధ్రప్రదేశ్ లో 100 టెస్టులకు గాను 4 నుంచి 5 కేసులు పాజిటివ్ వస్తున్నాయి. దట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ తెలంగాణ తమిళనాడు మహారాష్ట్ర విత్ ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు మీకు అర్థమవుతున్నాను మోర్ ఇన్సిడెంట్స్ అంటే ఏంటో, మోర్ డిటెక్షన్ రేట్ అంటే ఏంటో. యాజ్ ఎర్లీ యాజ్ టు డిటెక్ట్ రైట్, యూ కెన్ కంటిన్యూ. బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత కోటేశ్వరరావుతో స్టార్ట్ చేద్దాం.